హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ ఫ్రెండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తల్లి సుందరి ఉన్నది మంత్రదాన వాళ్ళకెళ్ళి పోదామని మల్లె ఊసే మల్లెగా చిత్రం అనిపించిందా? ఒక్క మాట కూడా రెండు అర్థాలు ఉంటాయి. ఏగానికి ఎసరత్తా తొందర ఉతవదుగుతుందా, ఎద్దే విరంగానే కచ్చగురుతుందా? ఇక లత్త పెద్ద మనిషి అయిందట, 80 ఏళ్ళకు మిచ్చి మీరు పోయిందట, మంత్రంతాలు కూడా అయిందట, గట్టి గట్టి ఏమి తింటుందట, మెత్తటి తింటుందట ముసల్ది అని ఈ గ్రంథాల కోడలు ఏం చేసింది? రేపో మాపో అయితే మా అత్త చచ్చిపోతుంది, అత్తను వంటవి బొందర పెట్టినాక పొందక ఆడికి ముద్దగా అరలు వంటవి పెడుతుంది నత్తదా మా అత్త? తినరాదు. ఊరేం చేసుకపోయి బొంద ముందర పెడుతుంది నత్తదా మా అత్త? తినరాదు. మిరపకాయ బజ్జీలు పెడుతుంది నత్తదా మా అత్త? పొద్దు నాలుగు సార్లు తాగేది ముసల్ని సాబొట్టు. ఓ బాగా ప్రేమ ముసల్దానికి అని షాకేతిరి వంటవై 3 గిలాసులు అడ సోల్పు వ్యక్తి, ఓ గిలాస తంసాపు, ఓ గిలాస తెల్లగల్లు, ఓ గిలాస శాగోత్తులు వేసి తాగస్తుందా మా అత్త? తాగరాదు. అని రకాల కోడలైపట్టిక ఆత్మకళ్ళ కోడలైపట్టిక మనుండంగా మంచిగా అరుచుకుంటున్నాని అత్తకు దంగేటి మెత్తడి మెత్తడి పలరాలు దంగేటి మెత్తడి మెత్తడి ఏం పలరాలి? అయ్యో సజ్జనాలు గారలు మడుగులు కర్యలు మధుర కూర్చొని మాట్లాడుకున్నప్పుడు బుక్కి తండ్రి టైం పాస్ అది నోరా ఊరి మోరే మోరే మాట రాలేకపోతే సమాట్లాది మాటలు కాదే. ముద్రలకు సకినాలు గ్యారలు పడేది అంటాయే, మాట మాట్లాడితే అర్థం ఉండాలి. ఎట్లా అడుగుతావు? నీకేమరికా సారీ సకినొక్కలు ఇక సమ్మవారు సారావాగితే ఆ 2 సకిన మొక్కలు పొద్దుగాలి గిర్లీలు మొదలైతాయి. బరకం 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 బరకం, నోట్లప్ప నోట్నే ఉంటది, గందులప్ప గందులే ఉంటది, ఇక బండి మైలేజ్ అంటే మైలేజ్ ఇస్తుంది. అయితే అది గిట్టే ఊళ్ళో పోయి మంది పేర్లు పేర్లు వరకుంటూ వస్తా అంది. గసండి గసం ముద్రలు గిజలు గిజ ముద్ర పేర్లు వరకుంటూ వస్తా అంది. పాపం తాగుతుందా? మొన్న ఉదరా ఉదరా కథకు పోయినాం, ఎంగసిరి బండి వేసుకుని వచ్చిండు, మేమందరం బండి ఇంటికి పోయినాం, వీడు బండి వేసుకుని ఎంగసిరి వస్తాను, ఇక డాంబర్ నుంచి వస్తా అంటే లారీ గుద్దా లారీ గుద్ది కాలి ఆకాంక్షలు ఎగురుతలేడు. ఇక ఒకప్పుడు పేరు వెంది పేరు వెళ్ళి వెళ్ళింది మద్దూరు శ్యామ కుమార్ అంటే మంచిగా కుడతాడు మంచిగా కుడతాడు అన్నాడు. పాపం కొట్టలేదా నీకు? ఎవడో సార్ లాంటారు అనుకున్నాను నేను. అయితే అది లేదా అంటే ఎంతమంది కొత్తారు? 10 మంది డాక్టర్ పూర్తి అనుకుంటారు, కోసుకొని లేదు రోజు ఇంత కోసుకోవాలి ఆఫీస్ చేస్తారు, టెస్టింగ్ తీసుకుని టెస్ట్కి వెళ్ళి పంపిస్తారు.
తెచ్చి అక్కడ అదే నిమ్స్ నిమ్స్ పంపిస్తారు. గురువారం నాడు గ్లూకోజ్ లెక్కెత్తి శుక్రవారం నాడు సుధీర్ పోతా పెడతారు తన కుట్టు. ఆదివారం ఆడుతాడు ముండలారా ఇల్లు కనకుండా భయం ఒక్కలొక్కలు అంటారు ఇద్దరి ఇద్దరి అంటారు మీ బొత్తలు బొర్రే మిమ్మల్ని తీసుకుపోయి గడ్డ పెట్టి గుడ్డలు కప్ప ఏం బాధ అయితే తక్కువ తీసుకుంటాను అరే 9000 పాటలు తీసుకుంటాను కథ చెప్పడానికి ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేస్తే మనం ఏమన్నాం ఫుడ్ పార్టీ అయితే కథ కట్టాం అన్నాం పాపం లాస్ట్ వాళ్ళు 10000 ఫుడ్ పార్టీ ఒప్పుకుని కథ కట్టి పని మీద కాదు 10000 అంటే కడతదా బోర్ల మధ్య ఆయన ఎప్పుడైనా పక్కపంటే కూర్చుంటాడు పోయిరాల కాలు పెడతాడు సుట్ల పెడతాడు ఎక్కువ గిరిగా కూర్చుంటాడు అంటే కొడుకు తప్పరించుకుంటూ కూర్చుంటాడు కానీ పోతారా గిరాకు వచ్చింది కేసు కేసా తీరా ఉండకొడక ఏంటి నీకు ఆశోకున్నా వయసు అప్పుడు తిరగరా తిరగరా అంటే అడ్డమైన గోడ దృప్తి దేని పాపం కొట్టిందో మీరు 2000 నీకు ఒక అత్తనాకో గిట్ట గారి పేర్త డెలివరీ కేసుకు ఎందుకు తాగుతి కాదు రాగా తాగచ్చు పొక్కెళ్తావు మళ్ళీ మళ్ళీ మరి గుడి జమ్మ గారు ఎవరో వస్తుంది వెళ్ళిపోతాను గుడ్డీరమ్మా నువ్వు ఎక్కడ ఉన్నావు బిడ్డ మొత్తం ఎవరో రాత్రి సక కలగనవడే బిడ్డ విజయాలు పుట్టిదానే నాకు సగ కళ్ళే కనవాలయా మూతెక్కనా నింతలాడతానా రావడా రావాలా రావరా రావడా రావాలా మూడు నెలలు కాదే మున్సిపాలిటీ బాంబుల పెట్టి వెనుక పెట్టుకో తిరుగుతాను అందం ఉండదు ఎప్పుడో పెళ్తాను ఎప్పుడో తట్టవు మా దొరతాను యాపడిలో ఉన్నది మంత్రి ఇంత దూరం వచ్చినావా సరే పర్వాలేదు అన్నారు అన్నాడు వచ్చిన మాత్రం దాసుపీడ ధర్మవంతులు తెలిసిన ఒక మంత్రి కోరుకొని శాంతి పువ్వంటి
ముగ్గురు మంత్రశాల గణగరవి అమ్మ ఓకన్న తల్లి సుందరదేవి ఆపదెన్ని గజలు సంపదెన్ని గజలు కనియడి గారు తల్లి గర్భాల ఉన్నా సగ్గనకు బయట సగ్గనొక్క కొడుకు బయట పడే సమయాల బిడ్డలు ఓడినట్టు టేబుల్ల మీద వర్షం కురిసినట్టు కమల మండవని ఇళ్ళన్నట్టు అయితున్నది ఆ తల్లికి హర హర మాదేవో చక్కని కొడుకు పుట్టిండావా చక్కని కొడుకు పుట్టిండావా అని చెప్పి ఏడుగురు దాసి వాళ్ళ నుంచి పుట్టిన కొడుకు చేతకిచ్చిన అప్పుడు అప్పుడు ఆ తల్లి సుందరదేవి అనుకున్నదే నాకు ఇన్ని రోజులు పట్టి ఇద్దరు బిడ్డలని బాధపడ్డా ఇప్పుడు ఇద్దరు బిడ్డలతో నాకు చక్కనైన కొడుకు పుట్టిండా అని ఆ కొడుకును పోతే ఆ కొడుకు చుక్కల చందవాళిక ఆ కొడుకు కనబడతా ఉన్నారు దాజీవాలు చూసిండ్రు
కొలుగుందో లోడి తల్లి మైన పిల్ల మైన వాపుతుండే కొడుకు పుట్టి మాత్రం 20 రోజుల కాలం గడతా అని అప్పుడు ఆ సుందరదేవి అనుకున్నది అలా ప్రాణేశ్వరా మరి ఇప్పటికైనా అప్పటికైనా ఏ పండుగ వేసినా గానీ ఇంటి నిండా చుట్టాలనే పండుగలు కనిపిస్తుంది. మన పెద్ద బిడ్డ అరుణవతి, మన అల్లుడు క్షత్రియ మహారాజ్ నారా, వాళ్ళు అత్తగారింటికి మన పెద్ద బిడ్డకు మాత్రం వేసేది ఉంటే మన కొడుకు పేరు మాత్రం ఘనంగా పండుగ వేసుకుందామా అని బిడ్డను సాగనప్పు అన్నది. మా నాన్నడు బిడ్డకు మాత్రం మదలాలు చేసేదంటే మన బిడ్డను మన అన్నడు మన ఇంటికి వచ్చినాక కొడుకు పేరు పెట్టుకొని ఇంటికారు మాత్రం గొప్ప ఆయన పండుగ చేసుకున్నామని ఎప్పుడు చెప్పిందా? వారి మాట మొత్తం కాదు సుందరశీల మహారాజు కింద ఉన్న ఇద్దరు ధనవంతులు పిలిపించి వారి మరి నా బిడ్డ మొత్తం వెళ్ళిపోయిన బిడ్డను మొత్తం నాలుగు తీసుకొని రమ్మని అప్పుడు మా నాన్నడు ఇద్దరు ధనవంతులు బయలుదేరి బారాపల్లి అండి ఆవిడ తల్లి అరుణావతి దేవి నీ తోడ మొత్తం నీ తల్లి గారు మన చిత్రం కొడుకు పుట్టినప్పుడు అరుణావతి మరి సంబరానికి చెప్పనని వీలేదు అరే నేను ఇద్దరం ఆడలే మా తల్లి గారు మనం ఉత్యం అనుకున్నాం కానీ మా ఇద్దరు తోడ మొత్తం మాకు తమ్ముడు పుట్టిండ అనుకున్నాడు రాకిట్లా పండుగ వస్తే అన్నల సైతోడ చెల్లెళ్ళు తోడు వల్లలు కన్నులలో చాలు ఆశలో చాలు పెట్టి వేయకుండా పేరులో చాలు అని ఆ తల్లి తోడు సంబరపడతాను. మరి రావయ్యా మా అవగారు పట్నం వెళ్ళిపోదామని భర్తను తీసుకుని ఆనాడు మా తల్లి అరుణావతి దేవి అవగారు పట్నం ఎప్పుడు ఎండుకున్నావాడికి అవతలు కానీ కాలమైనది ఏనాడు రాకపోతే 21 రోజులు రాజ్యం చేసిండు లేక లేక నా గర్భాన ఒక్కగాను ఒక్కడని ఊళ్ళో మాత్రం సాటిపిఎస్ ఎవరింటి కాడ ఇయ్యాల మాత్రం తప్పకుండా అందేది లేదు అందరూ నా ఇంటికి రావాలి నా కొడుకు పేరు మీద ప్రూవ్ చేసినాక అందరూ నా ఇంటికాడ అన్నకోజన చేసుకోమే సాటిపిఎస్ మరి అప్పటికిప్పటికి అందరూ ఊరేళ రాదు ఇంటికాడ పండుగ అయితే ఊళ్ళో లోకం ఆశపడతాడు. మరి ఇప్పుడంతా ఎప్పుడు వత్తాల్లో ఆనాడు సుందరచీల రాదు అనుకున్నాడు ఇద్దరు బిడ్డ కొడుకు పుట్టిండు ఆవిడ కన్నాన కొడుకు పుట్టినా గోల కన్నాన పల్లె కన్నాన పత్తం కన్నాన కళ్ళమరి కన్నాన ఈ కొడుకు పుట్టినా బ్రాహ్మణ వినిపించి నా కొడుకు పేరు పెడతానని రాజు సుందరశీల రాజు బ్రాహ్మణ వినిపించనా బ్రాహ్మణయ్య దగ్గరకు వచ్చాను నాయన బ్రాహ్మణయ్య నా కొడుకు మాత్రం ఆవిడ కన్నాన పుట్టినా గోవల కన్నాన పల్లె కన్నాన పట్నం కన్నాన పుట్టినా ఇతను మాత్రం ఆవిడ క్షేత్రం చూసి జన్మనామం చూసి నా కొడుకు పేరు పెట్టమన్నారు వచ్చిన బ్రాహ్మణుడు పంచంగాల కట్ట బాలనేతలు కలిగిండు ఇతను మాత్రం ఆమె క్షేత్రం జన్మనామం కన్న చూసిండు నాయన సుందర సేవరాజా తల్లి సుందరి దేవి ఈ కొడుకు అవయ కన్నాన పుట్టలేదు అత్తమ్మ కన్నాన పుట్టలేదు రాజ్యం కన్నా దేశం కన్నా ఈ కొడుకు పుట్టలేదు అవి అప్పటికిప్పటికి అన్నారు అడవిలో హమాసం ముందు పుడితే హంసవంతులు ఆరు మూగడుపుల ముందు పుడితే పుల్ల కొద్ది రాజ్యవేత్త ఊరు సుందరశీల నగరం నీ పేరు సుందరశీల మహారాజ్ నీ భార్య పేరు సుందరిదేవి పెద్ద బిడ్డ అరుణావతి రెండో బిడ్డ కరుణావతి ఈ కొడుకు మాత్రం భార్య గర్భాన పుట్టినప్పుడు రక్తంలో మిమ్మల్ని కాబట్టి ఆయన నీ కొడుకు పేరు రక్తశీల రాజు అల్లడే అన్నదానం ఎంత
కన్న తల్లి సుందరి దేవి. మరి నా భర్త గారు మాల ముందర అన్నదానం చేస్తాడు, వస్త్రదానం చేస్తాడు, గోదానం భూదానం చేస్తాడు. ఇవాటి రోజున నాకు కొడుకు పుట్టిండాన్ని ఘనంగా పండగ చేసుకున్నాము. పుట్టు కూసాలు అడిగితే, పట్టంగిళ్ళు అడిగితే, ముత్యాల గుళ్ళ పెట్టి నా కొడుకు పేరు పెట్టుకున్నాము. గంట మానిత్యం ఘనమైన తొట్ట కట్టుకొని తొట్టెల్లో కొడుకునేసి జోగాల వాడతానన్న సమయం లోపల కొడుకునెత్తుకొని తొట్టగాడి పోతాంటేనే అమ్మో